ఆడిపోతే ఈడు ఈడిపోతే నేను, నేను పోతే నా అమ్మ అమ్మ కూడా అంటూ ఎవడైనా వస్తే తగ్గేదేలా. మహామంత్రి తగ్గేదే మహామంత్రి మహామంత్రి ఏందా మ్యాండరిన్ చెంది తగ్గేదేలా తగ్గేదేలా సినిమా డైలాగ్ చూస్తున్నావు ఇదే నువ్వు కొట్టినా సరే తగ్గేదేలా. ఏంది తగ్గేదేలా తగ్గేదేలా అంటావు? సర్లే కానీ రాత్రి చూసుండవా? చూశానబ్బా, నేను పిలిచేటప్పటికి తలిపేసుకుంది. ఇవాళ ట్రై చేస్తాను. రాజుగారు అది కాదు, నేను చూసావా అనేది. పుష్ప టీజర్ చూసుండవా? పుష్ప టీజర్ వచ్చేసిందా? ఏమబ్బా అట్టా అంటావు నువ్వు? రాత్రి నువ్వు ఫోన్ చేస్తే ఎక్కడికి వెళ్ళావు? లిఫ్ట్ చేయలేదు. అయ్యా, నేను అల్లు అర్జున్ సార్ ముంగట అత్త కూర్చున్నాగా. అల్లు అర్జున్ సార్ దగ్గరికి వెళ్ళావా? ఎక్కడికి వెళ్ళావు? ఏడికి పోయినా, పుష్ప లాంచింగ్కి పోయినా. పుష్ప టీజర్ లాంచింగ్కి వెళ్ళావా? ఎక్కడ జరిగింది? జేఆర్సీలో. జేఆర్సీలో జరిగిందా? ఓ మళ్ళా అల్లు అర్జున్ వచ్చాడా? రాజుగారు మీరు తెలిసి అడుగుతారో తెలియక అడుగుతారో నాకు అర్థం కాదు. అల్లు అర్జున్ పుట్టినరోజు అతని సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. ఆ టీజర్ తో పాటు పెద్దగా ఫంక్షన్ లా చేసుకున్నారు. దానికి అల్లు అర్జున్ రాకుండా ఉంటాడట. నువ్వు వచ్చేసాడా? అంటే మన రామ్ చరణ్ పుట్టినరోజు నాడికి రామ్ చరణ్ రాలేదు కదా, అందుకని డౌట్ వచ్చింది. రాజుగారు త్రిబుల్ ఆర్ డేటి ఒక పోస్ట్ ఒకటి రిలీజ్ చేశారు. ఓకే ఓకే. దీనికి టీజర్ లాంచ్ చేశారు, పెద్ద ఫంక్షన్ లా చేశారు. మన సుకుమార్ గారు. సుకుమార్ గారు వచ్చారా? రారే డైరెక్టర్ రారేట. ఏం మాట్లాడుతున్నావు? అవన్నీ బాగానే ఉన్నాయి. ఎందుకే పుష్ప టీజర్ ఎలా ఉంది? తగ్గేదేలా. ఇదిగో నేను టీజర్ గురించి అడిగా, నీ గురించి అడగలా. రాజుగారు అదేనండి, నేను అంటాను తగ్గేదేలా, టీజర్ తగ్గేదేలా. టీజర్ తగ్గేదేలా ఉందా? అబ్బా అల్లు అర్జున్ మంచి స్టైలిష్ గా ఉండుంటాడు. స్టైల్ని మర్చిపో. అదేంది? నువ్వు స్టైల్ని మర్చిపో. అదేందబ్బా, అల్లు అర్జున్ అంటేనే స్టైల్ స్టార్ కదా. స్టైల్ మర్చిపో, ఐకానిక్ స్టార్. ఐకానిక్ స్టారా? యస్. ఏంది కొత్తగా అదేంది మళ్ళీ? రాజుగారు ఆర్యా చూసావా? చూశాను. దాంట్లో హీరోకి ఏ స్టార్ వచ్చింది? మంచి స్టైల్ గా ఉంటాడు కాబట్టి స్టైల్ స్టార్ అని పెట్టారు నాలాగే. ఎవరు పెట్టారు? ఇంకెవరు, ఫ్యాన్స్ పెట్టారు. మీ మామ? మీ మామ? ఏంటి మామ? మీ తాత? మీ అమ్మమ్మ? అవును అవును, వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు. ఏ రాజుగారు, ఎవరు పెట్టారు? ఫ్యాన్స్ అలా పిలుస్తారు కరెక్టే, కానీ దాన్ని ఇలా పిలవాలి అని చెప్పి పెట్టింది ఎవరు? మన సుకుమార్ గారు. ఓ, అక్కడి నుంచి ఏమైంది అల్లు అర్జున్కి? స్టైలిష్ స్టార్ అని పేరు వచ్చింది. పేరు వచ్చింది, దాని తర్వాత ఎలా నిలబెట్టుకున్నాడు మన అల్లు అర్జును? సినిమాకి హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్, అట్లాగే డ్యాన్స్లో స్టైల్ పెట్టి స్టైలిష్ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు అదే సుకుమారు, మీరు స్టైలిష్ స్టార్ ని మర్చిపోండి. కుదరదు. పూర్తి చెప్పింది నువ్వు. చెప్పు. అయితే ఈ సినిమాకి ఏమన్నాడు అంటే, ఒక్కసారి సినిమా చూసాక మీరు స్టైల్ ని మర్చిపోతారు, ఈజ్ ఐకాన్ స్టార్. ఎందుకని అట్లా పెట్టారు? ఎందుకంటే అతని సినిమా ప్రతి సినిమా కూడా యూనిక్ గా ఉంటది. ఒకటే యాక్టింగ్ అవని డ్రెస్సింగ్ అవని, అంటే సినిమాకి వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే ఓకే. కానీ ఇప్పటి నుంచి నటనలో వేరియేషన్స్ చూపిస్తాడు మన అల్లు అర్జున్. అలవైకుంఠపురంలోనే మంచిగా యాక్టింగ్ చేసి అల్లాడిచ్చాడు యాక్టింగ్. అంటే పుష్పలో కూడా యాక్టింగ్ బాగా చేశాడు అనమాట. యాక్టింగ్ బాగా చేయడం కాదు, జీవించేసి పుష్పరాజ్ క్యారెక్టర్ లోన సావా కొట్టేశాడు. తగ్గేదేలా. హీరోయిన్ రష్మిక బాగుందా? హీరోయిన్ ఏమో అండి, అలాగా కర్రొట్టుకుని అలా కనిపించింది అంతే, మధ్యలో నేర్లేదు. అంటే హీరోయిన్ గురించి వదిలేయండి, మీరు హీరోయిన్ గురించి మాట్లాడతారు. నాకు అప్పుడులాగా నేను మెలుగులు తిరుగుతున్నాను అనుకోవటం. అల్లు అర్జున్, ఇంతకీ అల్లు అర్జున్ గురించి నువ్వు ఒక్క మాటలు చెప్పాలంటే ఏం చెబుతావు? తగ్గేదేలా. తగ్గేదేలా? సరే ఒకసారి నేను కూడా ట్రై చేస్తా, ఎట్టుందో చూసి చెప్పవా. తగ్గేదేలే. రాజుగారు ఇది పట్టుకోండి. ఏంది మహామంత్రి? మీ దగ్గర మంత్రిగా పనిచేసే కంటే అల్లు అర్జున్ ఫ్యాన్ గా అతని దగ్గర ఉండిపోయి అతని దగ్గర సేవ చేసుకోవడం బెటర్. ఎందుకు మహామంత్రి? రాజుగారు ఎయిడ్స్ పేషెంట్ లాగా చెప్పేది. మరి అట్లా చెప్పానా? ఏదో అయితే నువ్వే ఒకసారి లాస్ట్లో నువ్వే చెప్పేసి. తగ్గేదేలా. సింక్ లో ఒకసారి ఇద్దరం కలిసి చేద్దాం. భలే ఉంది. పుష్ప అనే దగ్గర నుంచి పుష్ప సినిమా తగ్గేదేలా, ఇది డైలాగ్. రెడీ? ఓకేనా? పుష్ప సినిమా తగ్గేదేలా.